తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. 2 రోజుల క్రితం 20 మంది ఐఏఎస్లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా 28 మంది ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. ఎన్నికలు పూర్తి కావడంతో త్వరలోనే మరికొంతమంది అధికారులను బదిలీ చేసే అవకాశం ఉంది. మొత్తం బదిలీ అయిన వారిలో కొందరిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి రానున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బదిలీ అయిన జాబితాలో చాలా మంది సీనియర్ నేతలతో పాటు కొత్తగా బాధ్యతలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. కేవలం ఒక డిపార్ట్మెంట్కు మాత్రమే పరిమితం చేయకుండా ట్రాఫిక్, ల్యాండ్ ఆర్డర్, సైబర్ సెక్యూరిటీస్, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇలా అనేక శాఖల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెడ్గే, జోగులాంబ గద్వాల ఎస్పీగా టి శ్రీనివాసరావు, మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి దరావత్, ఆసిఫాబాద్ ఎస్పీగా డివి శ్రీనివాసరావు, బాలానగర్ డీసీపీగా కె సురేష్ కుమార్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్, సిఐడి ఎస్పీగా విశ్వజిత్, శంషాబాద్ డీసీపీగా బి రాజేష్, వికారాబాద్ ఎస్పీగా కె నారాయణరెడ్డి, ఏసీపీ జాయింట్ డైరెక్టర్గా రుతురాజ్, నల్గొండ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్ కోటిరెడ్డి, ఆదిలాబాద్ పీటీసీ ఎస్పీగా నితికా పంత్, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందనా దీప్తి, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మి పెరుమాల్, హైదరాబాద్ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య, జనగామ వెస్ట్ జోన్ డీసీపీగా బి మహేంద్ర నాయక్, మంచిర్యాల డీసీపీగా ఏ భాస్కర్, డిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్గా రోహిణి ప్రియదర్శిని.